దేవుడు వరమిచ్చాడు. ఏం లాభం? పూజార్లు నిర్దాక్షిణ్యంగా నో అనేశారు. చేనేతలకు చేయూతనివ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం చతికిల పడింది. సచివాలయ సిబ్బంది నిర్వాకంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నేతన్న నేస్తం అర్హులకు అందని ద్రాక్షల మారిన వైనంపై నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి సివిఆర్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి చేనేత కార్మికులకు సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం శాపంగా మారింది. నేతన్నలకు ఆర్థిక తోడ్పాటును అందించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. గత రెండేళ్లుగా క్రమం తప్పకుండా చేనేత కార్మికుల ఖాతాలో 24,000 చొప్పున నగదు జమ చేస్తోంది. మూడో ఏడాది నగదు జమకు సంబంధించిన జాబితాలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. అర్హుల పేర్లు గళ్లంతయ్యాయి. గత రెండేళ్లు చేనేత, జౌలి శాఖాధికారులు లబ్ధిదారుల ఎంపిక చేసేవారు. ఈసారి అర్హుల ఎంపిక బాధ్యతను స్థానిక సచివాలయ సిబ్బందికి అప్పగించారు. అనుభవ రాహిత్యం, అవగాహన లేమి కారణంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి లబ్ధిదారుల జాబితా తప్పుల తడకగా మార్చేశారు. చేనేత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారికి జాబితాలో చోటు కల్పించలేదు. అదేంటంటే, నిబంధనల ప్రకారమే మా పని మేం చేశామంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని సచివాలయ సిబ్బందిపై నేతన్నలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వృద్ధాప్య పింఛను, చేదోడు, రైతు భరోసా, విద్యుత్, 300 యూనిట్ల వాడకం తదితర రాయితీలను సాకుగా చూపి సచివాలయ సిబ్బంది జాబితా నుంచి తమ పేర్లు తొలగించారని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మగ్గం ముఖం చూడనోళ్లు చేనేత వృత్తి చేతకాని వారు నేతన్న నేస్తం పథకం కింద లబ్ధి పొందుతున్నారని నేతన్నలు వాపోతున్నారు. ఇదే క్రమంలో అనర్హులకు పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వెంకటగిరి పురిపాలక సంఘంలో 1, 2, 3, 6 వార్డులు సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించలేదు. నిబంధనల మేరకు లబ్ధిదారుల వివరాలను ఆయా సచివాలయాల ఎదుట నోటీస్ బోర్డులో ఉంచాలి, సోషల్ ఆడిట్ చేపట్టాలి. కానీ సచివాలయ సంక్షేమ సహాయకులు ఇవేమీ పాటించలేదు. మరోవైపు కొత్త దరఖాస్తుల పరిశీలన నామమాత్రంగా చేపట్టారన్న విమర్శలున్నాయి. పలువురు అర్హులు తమకు పథకం వర్తింపచేయాలంటూ 3 ఏళ్లుగా వినతులు అందజేస్తున్నా అవి కాస్త బుట్టదాఖలవుతున్నాయి. ప్రభుత్వం నేతన్న నేస్తం వెబ్సైట్ ఉన్నట్లుండి మూసివేయడంతో కొత్త వారికి అవకాశం లేకుండా పోయింది. ఇకనైనా చేనేత, జౌలి శాఖ అధికారులు అనర్హుల జాబితాను పునఃపరిశీలించాలని నేతన్నలు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికి నేతన్న నేస్తం పథకం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా సివిఆర్ న్యూస్ వెలుగులోకి తెచ్చిన చేనేత కష్టాలను చేనేత, జౌలి శాఖ అధికారులు పరిష్కరిస్తారని ఆశిద్దాం. బంగారుపేట 2వ వార్డులో ఉంటున్నాము. మేము మగ్గం నేర్చుకునే వాళ్ళం సార్. మాకు 2 మార్లు చేనేత పరిస్థితి వచ్చింది, 3వ పార్ రాలేదు సార్. మాకు అది అడిగితే మాకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పారు సార్. మాకు మా ఆయన పేరుతో పెట్టుకున్నాము. మా ఆయన పేరుతో అసలు కరెంటు బిల్లు కానీ ఇల్లు కానీ ఏమీ లేదు సార్. 2 మార్లు వచ్చింది కానీ 3వ పార్ అసలు నంబర్ ఇలాగంటే చేశారు, పేరు లేకుండా చేసినారు సచివాలయం వాళ్ళు. మేము అడిగినా కూడా మీ పేరు రాలేదు, కరెంట్ ఎక్కువ కలిసినారని అన్నారు. సర్వీస్ నెంబర్ చూపించమంటే సర్వీస్ నెంబర్ చూపించట్లేదు. కానీ ఆధార్ నెంబర్ కొడితేనే 305 యూనిట్లు కలిసిన్నారు మీ ఆయన పేరుతో అని చెప్పినారు. సర్వీస్ నెంబర్ చూపించమని చెప్పాము, అది రావట్లేదు అని. సర్వీస్ నెంబర్ లేకుండా కరెంటు బిల్లు అట్టు కలుస్తారు. బంగారుపేట నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలో బంగారుపేట గ్రామంలో చేనేత కార్మికుడికి 35 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. జగనన్న నేస్తం 2 సంవత్సరాలు అంతకుముందు నాకు వచ్చింది, కానీ ఇప్పుడు వెరిపైకి వచ్చి మగ్గుబుండి కూడా చూసుకొని పోయి నేతగారికి సమాధానం కూడా చెప్పకుండా తీసేసింది. లిస్టులో పేరు పెట్టేసి ఉంది సచివాలయంలో సిబ్బంది. ఈ మాసరి చేశారని ఏమని అడిగితే అర్జీ పెట్టండి వేరే వాళ్ళు వస్తానన్నారు, కానీ సమాధానం కూడా చెప్పడం లేదు. దేనికని తీసేసారని అడిగితే అసలు సమాధానం రావడం లేదు. ఏంటంటే ఇదిగో రేపు వస్తాం, ఇదిగో ఈరోజు వస్తాం. నేత నేసేవాడికే నేత ఉండి కూడా తీసేసినారు. ఇది దేనికి కారణంగా తీసేశారు? దీనివల్ల 1వ వార్డులో 2వ వార్డులో ఈ మాసం జరుగుండాలి. దీనివల్ల తీసేశారు, మా కారణమైనా చెప్పాలి, లేకపోతే ఏదన్నా సమాధానం చేయాలా, న్యాయమైనా చేయండి. ఇప్పటికి అయిపోయింది, సర్వే అన్నారు, ఈ రోజు అన్నారు, రేపు అన్నారు, ఇదే పొడిగించుకుంటే మగ్గాల కాడు ఉండి మేము ఆఖరికి వచ్చిన వాళ్ళు పేదోడు నష్టపోతున్నాడు, కానీ ఉండేవాడికి మాత్రం
నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలో బంగారపేట గ్రామంలో చేనేత గ్రామం 2వ వార్డు. మేము నేతలను చేస్తున్న అరుపులు మీద కాదని సచివాలయ సిబ్బంది తొలగించేది మా పేరుని. నేను గత 4 సంవత్సరాల నుంచి మొగ్గం చేసే పదార్థాను. నేను నా కుమారుడు చదువుకుంటున్నాడు, నేను మొగ్గం వల్లే జీవిస్తున్నాను. నాది నేను అరువులు కాను, సచివాలయ సిబ్బంది నా పేరు తీసేసింది. రెండు మాటలు మాకు డబ్బులు ఇచ్చినా మూడోసారి వస్తే కూడా ఆ పేరు తొలగించేది. మా నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం బంగారపేట గ్రామం 2వ వార్డు. మేము నేతలు